ప్రజలందరికీ నా కొత్త హాస్పిటల్ నూతన భవన ప్రారంభ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా సొంత భవనంలో అర్కా ఐ హాస్పిటల్ అర్కా కంటి ఆసుపత్రి అనే పేరుతో కొత్తగా మళ్ళీ నా సేవలు పునఃప్రారంభిస్తున్నాను. అర్కా అంటే సూర్యుడు, సూర్య కిరణాలు ఎలా అయితే మన ప్రకృతిలో చీకటి పోగొడుతుందో అలాగే నా ఈ అర్కా ఐ హాస్పిటల్ కూడా సమాజంలో ఉండే అంధత్వాన్ని రూపుమాపడానికి నా వంతు సహాయం చేయగలుగుతుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి నెల్లూరు నగరంలో అతి సీనియర్ మోస్ట్ ఐ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ ఎస్సి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ శివప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ టివై కృష్ణ గారు, డాక్టర్ బి కృష్ణమూర్తి గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మరియు డాక్టర్ నా ప్రొఫెసర్ నాకు చేసిన డాక్టర్ బి సుధాకర్ రావు గారు, నా మిత్రుడు డాక్టర్ పి నరసింహారావు గారు మరియు ఇతర డాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే నన్ను అభినందించడానికి నన్ను ప్రోత్సహించడానికి వచ్చినటువంటి అసెస్మెంట్ ప్రజాని గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంస్థలో అర్కా ఐ హాస్పిటల్లో సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి కంటి వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించి అన్ని రకాల లేజర్ చికిత్సలు చేయడానికి, అలాగే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి అన్ని రకాల వైద్య చికిత్సలు చేయడానికి, ఫ్యాకో కెటరాక్ట్ సంబంధించిన వైద్య చికిత్స చేయడానికి, మైనస్ పవర్ తీసేటువంటి రిఫ్రాక్టివ్ సర్జరీ యూనిట్లు ఇవన్నీ సమకూర్చడమే కాకుండా అన్నిటికంటే మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆపరేషన్ థియేటర్ లాగా లామినా ఫ్లోతో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటరు మరియు అలాగే టోటల్గా ఎక్కడ కింద ఫ్లోర్ అనేది కానీ వాల్ అనేది కనపడకుండా టోటల్ స్టీల్ క్లారిటీతో ఉన్న ఆపరేషన్ థియేటర్ని మన ప్రాంత ప్రజలకి అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఇది చాలా సంతృప్తికరంగా వచ్చింది. సోమవారం నుంచి ఈ హాస్పిటల్లో వైద్య సేవల్ని మన ప్రాంత ప్రజలందరూ పూర్తి స్థాయిలో వినియోగిస్తారని ఆశిస్తున్నారు. మరి ఒకసారి ఈ 20 సంవత్సరాలుగా మీరందరూ నా మీద చేసే అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా సంస్థ నిరంతరాభి అవడానికి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నాను.